ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై వేటుకు రంగం సిద్ధం. ఇద్దరు రెబెల్ ఎమ్మెల్సీలపైన వేటు తప్పదని అర్థమైంది. వైసీపీ తరఫున ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీలు శ్రీ రామచంద్రయ్య, చెల్లుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ టీడీపీ జనసేనలో చేరారు. వంశీ జనసేనలో చేరగా రామచంద్రయ్య టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇద్దరికీ సుమారుగా చెరో 4 ఏళ్ల పదవీ కాలం ఇంకా ఉంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరు అనర్హత వేటును ఎదుర్కోబోతున్నారు. వీళ్ళిద్దరినీ పదవులకు అనర్హులుగా చేయాలని వైసీపీ నుంచి శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు విజ్ఞప్తి అందింది. దాని ప్రకారమే ఇప్పుడు చైర్మన్ ఎమ్మెల్సీలను విచారించారు. ఈ విచారణే బహుశా చివరి విచారణగా అనుకుంటున్నారు. అందుకనే తొందరలోనే వీళ్ళిద్దరిపైన అనర్హత వేటు పడడం ఖాయమని అర్థమవుతోంది. ఎందుకంటే వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎంపికైన వేళ్లు టీడీపీ జనసేనలోకి ఫిరాయించిన మాట వాస్తవం. పార్టీలు మారడం అన్నది నేతల ఇష్టమనడంలో సందేహం లేదు. అయితే ఏ పార్టీ తరఫున అయితే తమకు పదవులు దక్కాయో వాటికి రాజీనామా చేయడం అన్నది సదరు నేతల కనీస ధర్మం. అయితే ఇప్పుడు అలాంటి ధర్మం న్యాయాన్ని ఎవరూ పాటించడం లేదు. అందుకనే అనర్హత పిటిషన్లు స్పీకర్ చైర్మన్లకు అందుతున్నాయి. స్పీకర్ చైర్మన్ విచారణ జరిపి వేటు వేయాల్సి వస్తోంది. టీడీపీ హయాంలో ఫిరాయింపులపై అనర్హత వేటు పడలేదు. ఇప్పుడు వైసీపీ హయాంలో మాత్రం 8 ఎమ్మెల్యేల మీద ఈ మధ్యనే స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జనాలు మర్చిపోకముందే ఇద్దరు ఎమ్మెల్సీలు అనర్హత విచారణను ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తొందరలోనే వీళ్ళిద్దరిపైన అనర్హత వేటు పడడం ఖాయమట. ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసినా వేయకపోయినా పెద్దగా లాభ నష్టాలు లేవు. ఎందుకంటే ఎన్నికలు తొందరలోనే జరగబోతున్నాయి కాబట్టి. అదే ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు వేస్తే అధికార పార్టీకి లాభం ఉంటుంది. ఎందుకంటే వీళ్లపైన అనర్హత వేటు వేసి అదే విషయాన్ని శాసనమండలి కేంద్ర ఎన్నికల కమిషన్కు చెబుతుంది. ఈ 2 స్థానాల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అప్పుడు ఆ ఖాళీలను వైసీపీ మరో 2 నేతలతో భర్తీ చేసుకుంటుంది. వీళ్ల మీద వేటు పడగానే పదవులను అందుకోబోయే 2 లక్కీ నేతలు ఎవరో చూడాలి.